Hi friends, welcome to INDIRA’S. మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. అది ఏంటంటే రసం పౌడర్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అవి మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఉన్నా ఈ పౌడర్ ఒకటి మనం రెడీగా పెట్టుకుంటే మనము అప్పటికప్పుడు మనం రసం తయారు చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి చేసి చూపిస్తాను, మీరు కూడా అలాగే చేయండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్. రసం పొడి తయారీ విధానానికి ముందుగా ధనియాలు దోరగా వేయించుకోవాలి. సన్నని మంట మీద మనం కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలన్నమాట. ధనియాలు ఇట్లా బాగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. దోరగా బాగా వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది అన్నమాట. అందుకు మనం సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుంటే రసం బాగా ఉంటుంది. నేను ఈ కప్పుతోటి ఒక కప్పు వేసానండి ధనియాలు. ఇదే కప్పుతోటి అన్నీ నేను కొలతలు చెప్తాను, మీరు అలాగే చేసుకోండి. ఒక కప్పు కందిపప్పు అండి, ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు కందిపప్పు. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోండి. ఇవి కూడా అలాగే దోరగా వేయించి 2 కలిపి పక్కన పెట్టేసుకోండి. మిరియాలు 1/4 కప్పు వేసుకోండి. దాంతోపాటు 1/4 కప్పు జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి. మిరపకాయలు కూడా వేసుకోండి 1/6, ఎందుకంటే నేను కొంచెం తక్కువ వేసాను. మిరియాలు వేసాము కదా, అందుకు నేను 6-7 మిరపకాయలు వేసాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లి కూడా 5-6 వేసుకోండి. స్మెల్ బాగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం అన్నీ వేయించినాం కదండి, ఇవన్నీ ఇంట్లోకి వేసేసి పెట్టేస్తున్నా. వేయించుతుంటేనే గుమగుమ వస్తుందండి వాసన, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాంతోపాటు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, ఎందుకంటే మనం నిల్వ ఉంచుకోవాలి కదా. కొంచెం నేను కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. మీరు తిరువాతలో కావాలంటే తిరువాతలో వేసుకోండి, లేదంటే దీంట్లోనే వేసి పెట్టుకోండి. ఇంగువ వేస్తే బాగా మంచి వాసన ఉంటుందండి. నేను గ్రైండ్ చేస్తాను. జార్లో వేసానండి, మొత్తం మెత్తగా అయిపోయింది. మనం దంచితే ఎలా వస్తుందో అలా వస్తుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, మరీ మెత్తగా లేకుండా, మరీ బరకగా లేకుండా కొంచెం ఇలా ఉంటుంది. మనం మిక్సీ జార్లో వేసుకున్నది ఒక ప్లేట్లోకి వేసుకొని ఇది చల్లగా బాగా కావాలండి. చల్లారిన తర్వాతనే మనం ఒక గాజు కంటైనర్లో పెట్టుకుంటే మనం చాలా రోజులు పెట్టుకున్నా బాగుంటుంది అన్నమాట. అంతేనండి, రసం పొడి రెడీ అయింది. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు వాసన పోకుండా బాగా ఉంటుంది అన్నమాట. చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనకు చిటికెలో ఇది తయారు చేసుకోవచ్చండి రసము. మనకు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ పౌడర్ని 1 స్పూన్ వేసి మనం రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేసి నాకు కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఇప్పుడు రసం పౌడర్ రెడీ చేసిన దాన్ని మనం రసం ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. రసం కోసము నేను ఒక
టమాటా తీసుకున్నాను, ఒక పిచ్చ చింతపండు తీసుకున్నానండి. దీంతో నేను చేసి చూపిస్తాను. ఆయిల్ వేడైందండి, దాంట్లో జీలకర్ర ఆవాలు అవి వేసి కొంచెం చిటపట అన్న తర్వాత ఆల్రెడీ నేను పొడిలోని పసుపు వేసానండి, అందుకు వేయలేదు. ఇప్పుడు రసం వేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదండి, ఇప్పుడు వాటర్ చల్లుతున్నాయి రసం మనకు, ఆ రసంలోనే ఈ పౌడర్ వేయండి. కొన్ని మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. మనకు ఇది మరుగుతుంది కదండి, మరిగిన దాంట్లోనే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసేయండి. మనకు ఆ ఫ్లేవర్ ఆ రసంకి పట్టుకుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడి రసం రెడీ అయింది. చిటికెలో రెడీ చేసుకోవచ్చండి రసము. మన దగ్గర పౌడర్ రెడీగా ఉంటే మనం చిటికెలో రసం తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో, ఎంత గుమగుమలాడుతుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు చెప్పండి.